Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ హామీ, ఆయనకు కోరుకున్న పదవి. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చోటు కోసం చాలామంది సీనియర్లు ఎదురు చూస్తున్నారు. సీఎం జగన్ పిలుపు కోసం అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి కూడా భారీగా ఆశావాహులు ఉన్నారు. తొలి పర్యాయంలో కేబినెట్ బెర్త్ ఆశించిన తమ్మినేనికి శాసనసభ స్పీకర్గా ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు. అయితే సెకండ్ టర్మ్లోనైనా తమకు అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి ముఖ్యమంత్రి జగన్కు ఇప్పటికే తన మనసులో మాట చెప్పినట్లుగా జిల్లాలో టాక్ నడుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం టీడీపీ పుంజుకుంటున్న తరుణంలో అతిపెద్ద సామాజిక వర్గానికి చెందిన తనకు పదవి దక్కితే సమీకరణాలు మారే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అతిపెద్ద సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా, సీనియర్ పొలిటీషియన్గా ఉన్న తమ్మినేని సీతారాం ప్రస్తుతం స్పీకర్గా 2.5 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో అత్యంత సీనియర్ నాయకులలో తమ్మినేని సీతారాం ఒకరు. సుదీర్ఘకాలంగా రాజకీయాలలో ఉన్న ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ హయాంలో పలుసార్లు మంత్రిగా కూడా పనిచేశారు. ఎక్సైజ్, సమాచార శాఖల వంటి అనేక శాఖలకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. టీడీపీకి రాజీనామా చేసి మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పీఆర్పీలోకి వెళ్లారు. మళ్ళీ టీడీపీలోకి వచ్చి 2019 ఎన్నికలకు ముందు జగన్ అడగడంతో వైసీపీలో చేరిపోయారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస నియోజకవర్గం నుండి జగన్ వేవ్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన మంత్రి పదవిని ఆశించారు. కానీ అప్పటి సామాజిక సమీకరణాలు, పార్టీలో విధేయతను దృష్టిలో పెట్టుకుని తన మొదటి మంత్రివర్గంలో ధర్మాన కృష్ణదాస్కు మాత్రమే సీఎం జగన్ అవకాశం కల్పించారు. విస్తరణలో కూడా సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజును తన కేబినెట్లో చేర్చుకున్నారు. కాగా జగన్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు కావస్తుండటంతో త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో స్పీకర్ తమ్మినేనికి కేబినెట్ బెర్త్ ఖాయం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాజ్యాంగబద్ధ పదవైన శాసనసభ స్పీకర్గా రాణిస్తున్న గౌరవప్రదమైన పదవి కావడం కొన్ని పరిమితులు ఉన్నాయి. దీంతో స్వేచ్ఛగా ప్రజల్లోకి తిరగడం స్పీకర్ పదవి వల్ల సాధ్యం కాదని మంత్రి పదవే ముద్దంటూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు ప్రస్తుతం కొలిక్కి వచ్చినట్లుగా త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో స్పీకర్ తమ్మినేని మంత్రి పదవి దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. బాధ్యతాయుతమైన స్పీకర్ పదవిలో ఉన్నా తన పదునైన విమర్శలు, మాటలతో ప్రతిపక్ష టీడీపీపై విరుచుకుపడే తమ్మినేని సీఎం జగన్ మనసును దోచేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో తాను స్పీకర్ పదవిలో కంటే మంత్రి పదవిలో ఉంటే బాగుంటుందని, వచ్చే ఎన్నికలలో జిల్లాలో పట్టు సాధించాలన్నా, ప్రతిపక్ష టీడీపీని కట్టడి చేయాలన్నా మంత్రి పదవిలోకి రావడం అవసరమని స్పీకర్ తమ్మినేని భావిస్తున్నారు. అనేకసార్లు సీఎం జగన్తో తన మనసులో మాట చెప్పి కేబినెట్ బెర్త్ ఖాయం చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. తాను స్పీకర్గా పదవిని నిర్వహిస్తూనే తన నియోజకవర్గంలో తన వారసుడిగా కుమారుడు చిరంజీవి నాగ్ను కూడా ప్రోత్సహిస్తున్నారు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ తనయుడు చిరంజీవి నాగ్ కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన కుమారుడిని కూడా తన వారసుడిగా రంగంలోకి దింపాలన్న ఆలోచన తమ్మినేని ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్ కేబినెట్లో చివరి 2.5 సంవత్సరాల పాటు మంత్రిగా కొనసాగి తన వారసుడి పొలిటికల్ ఎంట్రీ కోసం రిటైర్ అయిపోవాలని స్పీకర్ తమ్మినేని భావిస్తున్నారని కూడా అనుచరులు గుసగుసలాడుకుంటున్నారు. దీంతో ఇప్పటికే సీఎం జగన్కు తన మనసులోని మాటను చేరవేశారని అనుచరులు, కార్యకర్తలు అంటున్నారు. వచ్చే ఎన్నికలలో తన భవితవ్యం ఎలా ఉండబోతోందో తెలియదు కాబట్టి ఇదే తనకొచ్చిన చివరి అవకాశంగా భావించి మంత్రివర్గంలో చేరడానికి ఇదే చివరి అవకాశంగా స్పీకర్ తమ్మినేని భావిస్తున్నారు. దీంతో ఇప్పటికే స్పీకర్ ప్రయత్నాలు మొదలుపెట్టి సక్సెస్ అయ్యారని బోగట్టారు.